నమస్కారం బిఎస్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపు అఖిల్ సినిమా విడుదల, తిరుమల వెంకన్నను దర్శించుకున్న నాగార్జున అమల. ప్రకాష్ సింగ్ బాధలకు నివాళులర్పించిన ప్రధాని మోడీ. ఢిల్లీ మేయర్గా ఆప్ అభ్యర్థి షెల్లీ మరోసారి ఏకగ్రీవ ఎన్నిక. జగనన్న వసతి దీవెన నిధులు విడుదల చేసిన ఏపీ ముఖ్యమంత్రి అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. అనిల్ సుంకర తెరకెక్కించారు. బాలీవుడ్ నటుడు డినో మోరియా నెగిటివ్ రోల్ పోషించాడు. ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అఖిల్ కూడా ఈ సినిమా తనకు మంచి హిట్ ఇస్తుందని ఆశల్లో ఉన్నాడు. ఈ సినిమా కోసం అఖిల్ దాదాపు 2 సంవత్సరాలు కష్టపడ్డాడు. మరోవైపు తమ కుమారుడు సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఈ రోజు నాగార్జున అమల తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. మరోవైపు ఈ చిత్రంలో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. సాక్షి వైద్య ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది. శిరోమణి అకాలీదళ పార్టీ అగ్రనేత, పంజాబ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్కు ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. ప్రధాని మోడీ బుధవారం చండీగఢ్ లోని శిరోమణి అకాలీదళ పార్టీ కార్యాలయం చేరుకున్నారు. ప్రకాష్ సింగ్ బాదల్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనారోగ్యం కారణంగా మంగళవారం రాత్రి ప్రకాష్ సింగ్ బాదల్ కన్నుమూయడం తెలిసిందే. ప్రకాష్ సింగ్ బాదల్ మరణించడం నాకు వ్యక్తిగతంగా నష్టం. ఎన్నో దశాబ్దాలుగా ఆయనతో నాకు సన్నిహిత పరిచయం ఉంది. ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నాను అంటూ ప్రధాని ట్వీట్ చేశారు. దేశానికి బాదల్ ఎన్నో సేవలు అందించారంటూ, పంజాబ్ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడి పనిచేశారంటూ ప్రధాని కీర్తించారు. బాదల్ను గతంలో కలుసుకున్న ఫోటోను సైతం పోస్ట్ చేశారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. బీజేపీ అభ్యర్థి సిక్కారాయ్ తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్ ఢిల్లీ మేయర్గా తిరిగి ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నికకు తగిన వలంతా లేకపోవడంతో బీజేపీ వెనక్కి తగ్గింది. డిప్యూటీ మేయర్గా ఆప్ అభ్యర్థి అలీ మహమ్మద్ ఇక్బాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. షెల్లీ ఒబెరాయ్, మహమ్మద్ ఇక్బాల్ లకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ మేయర్ ఎన్నిక రొటేషన్ల పద్ధతిలో ముగుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో భావితరాలను ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దే గొప్ప ఉద్దేశంతో జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభించామని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో బుధవారం జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, చదువుకున్న శక్తి గురించి తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కులాల చరిత్రను, కుటుంబాల పరిస్థితిని మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉందన్నారు. పేదరికం సంకెళ్లను తెంచేసి అస్త్రం చదువు ఒకటేనని ఆయన స్పష్టం చేశారు. చదువు విలువ తెలిసిన ప్రభుత్వంగా ఈ 4 ఏళ్లు రాష్ట్రంలో విద్యార్థులకు అండగా నిలబడుతూ వస్తున్నామని వివరించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ శర్మల చేస్తున్న టీసీఎం నిరుద్యోగ నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన ప్రజాగాయకుడు గద్దర్. ఈ దీక్షలో వివిధ సంఘాల నాయకులు, నిరుద్యోగులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కొడూరు స్థానిక పాత బజార్లో గంగమ్మ జాతర సంబరాలు నడుస్తున్నాయి. అంతేకాకుండా కులమత వర్గభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అంతేకాకుండా గంగమ్మ జాతర అనగా సకల శుభాలకు విశేషమని కోరిన కోరికలు తీర్చే గంగమ్మ తల్లిగా ప్రసిద్ధి. ఈ జాతరను చూడడానికి తండోపతండాలుగా భక్తులు తరలివస్తున్నారు. పత్తికొండ మండలం పెంటిమాన్ తాండా పొలాల్లో 16 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచార యత్నం చేశాడు. బాలిక కేకలు వేయడంతో యువకుడు పరారయ్యాడు. నిందితుడు దేవకుంటకు చెందిన రామాంజనేయులకు గుర్తించారు. గిరిజన తాండాకు చెందిన కులపెద్దలు పోలీస్ స్టేషన్ ఆశ్రయించి మాకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. కేసు నమోదు చేసుకుని ఘటనపై బాలిక నుంచి సమాచారం పత్తికొండ పోలీసులు సేకరించారు. నా పేరు పెళ్లిమాన్ తాండా. మేము కరుపని పోయింటే పాపకి చేయని పొలానికి పోయమ్మా, చిన్న కట్ట ఉంది కదా పట్టపోయి తీసేయని పంపించినాము. పొలానికి పోయిన తర్వాత ఆయమ్మ వచ్చేసి వీళ్ళందరూ ఆయన ఫోన్ చేసి ఎవరని మీ నాయన మీ అమ్మ ఉన్నారంటే లేరని రాంగ్ నెంబర్ ఇచ్చేసి పంపేసింది. కానీ ఆయన బలందగా ఇంకా ఫోన్ చేసి ఆయమని ఏడున్నావు, మీ నాయన ఊళ్ళో మీ నాయన ఉన్నాడా మీ అమ్మ ఉందా అని అన్ని కనుక్కున్నాడు. లేదు మా నాయన లేదు ఏమైనా అనేసి రాంగ్ నెంబర్ అని ఇంకా కట్ చేసి పంపేసింది. అందులోపల ఆయన దేవుట నుంచి వచ్చి ఆయన కట్లు ఏరుతుంటే కట్లు మేము కొట్టిన కట్లు పక్కన చీరలో పారుస్తుంటే ఆయన అబ్బాయి వచ్చేసి
జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని కిష్టంపేట కుమరపల్లి కొత్తపేట గ్రామాల్లో వర్షం వల్ల నష్టపోయిన నువ్వుల పంట మక్కచేలు మామిడి తోటలు వరి పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులతో బీజేపీ రాష్ట్ర కార్మిక సభ్యులు డాక్టర్ భోగశ్రావణి బీజేపీ బీర్పూర్ మండల ఇన్ఛార్జ్ పడాల తిరుపతి మాట్లాడారు. అనంతరం డాక్టర్ భోగశ్రావణి మీడియాతో మాట్లాడుతూ రైతుల మీద ప్రకృతి కన్నీరు చేసింది, మార్చిలో వడగండ్ల వానలు పడి పంట నష్టపోయిన రోజు రైతాంగాన్ని ఆదుకోమని డిమాండ్ చేస్తే సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో తిరిగి నష్టపోయిన రైతులకు కౌలు రైతులు సైతం ఎకరానికి 10,000 సహాయం అందిస్తామని చెప్పారు. ఈ రోజు వరకు 1 రూపాయి సహాయం అందించలేదని, జగిత్యాలలో ఇద్దరు పెద్ద నాయకులు కేవలం మైనార్టీ ఓట్ల కోసం పోటాపోటీగా ప్రెస్ మీట్లు పెట్టారు కానీ ఎంపీ అరవింద్ రైతులను ఆదుకోవాలని కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి లేఖ రాస్తారన్నారు. మొన్న వర్షం వడగండ్ల వాన తాకిడి తట్టుకుని మిగిలిన పంట ఈసారి పూర్తిగా పోయిందన్నారు. మామిడికాయ రాలిపోయింది, మిర్చి మక్క వరి నువ్వుల పంట అన్ని కొట్టుకుపోయాయి, కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. నమస్కారం, నా పేరు రవీందర్రెడ్డి, కుమ్మర్పల్లి. అయితే ఈ తోట మాదే, ఈ తోట అనేది ఎకరం భూమి నువ్వు అలకడం జరిగింది. మిగతా మామిడి తోట కానీ పొలాలు కానీ ఉన్నాయి. ఈ పంటనే కాకుండా అన్ని ప్రతి ఒక్క పంట అనేది ఇప్పుడు ఈ అతివృష్టి అనావృష్టి అనేది మనం వింటుంటాం కదా, అది మన కళ్ళ ముందు జరిగింది. ఈసారి ఏ ఒక్క పంట కూడా రైతు సంతోషంగా తీసుకున్నట్టు లేదు. అన్నీ గాల్పు దుమారంతో రాళ్ళ వర్షంతో మొత్తం కొట్టుకుపోయింది. దీన్ని పెంచడానికి మేము ఎంతో కష్టపడి ఆ రోగాల బారిన బయటపడాలని. నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి భువనగిరిలోని మార్కెట్ యార్డులో రైతులు గత 6 రోజుల నుంచి వడ్లు తీసుకొచ్చి పడిగాపులు కాస్తున్న వడ్లు కొనలేదు. రాత్రి వర్షానికి వడ్లు మొత్తం వరదలో కొట్టుకుపోయిన వడ్లు తడిసిపోయి రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. వారిని కలిసి ధైర్యం చెప్పి అధికారులతో మాట్లాడి ఉన్న వడ్లు తక్షణమే కొనాలని, నష్టపోయిన వడ్లకు నష్టపరిహారం ఇవ్వాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. పరిస్థితి మొత్తం ఆగమాగం ఉంది. రైతులు మొత్తం ఇక్కడ ధాన్యం తెచ్చుకోరు, ఇక్కడ ధాన్యం తెచ్చుకుంటే మొత్తం తరిసిపోయినాయి, కొట్టుకుపోయినాయి. ఒక్కొక్కరివి ట్రాక్టర్ కొట్టుకుపోయింది ధాన్యం. ఒకసారి మేడంని విజిట్ చేయమని చెప్తే బాగుంటాయి రా, ఒకసారి మేడంని విజిట్ చేసి మీటింగ్ వస్తుందా అంటే ఒకసారి విజిట్ చేసి వీళ్ళు ఇప్పుడు ఏంటంటే యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ధాన్యం అనే కొనాలి. ఫస్ట్ ఈరోజు మళ్ళీ వర్షం పడితే ఇది ఇట్లా పోతుంది. గర్వం చెప్పండి, కలెక్టర్ గారు చెప్పండి. కలెక్టర్ మేడం ఫోన్ చేసిన రమ్మని చెప్పింది, వీరికి వచ్చి మీ అందరికి న్యాయం జరిగే విధంగా ఇప్పుడు ఉన్న ధాన్యం కొనాలి, పోయిన ధాన్యం పరిహారం చేయాలి, అంతే కదా. ఇప్పుడు ఉన్న ధాన్యం కొనాలి. భువనగిరి పట్టణంలోని ప్రిన్స్ హోటల్ పక్కన రైతు బజార్ ఎదురుగా న్యూ ప్రొనెట్ మీ సేవ సెంటర్లో మొత్తం వరద నీరు ప్రవేశించి కంప్యూటర్లు ప్రింటర్లు అన్ని మురిగిపోయాయి. దాదాపు 5 నుంచి 8 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగింది. గత 10 సంవత్సరాలుగా ఎన్నో వర్షాలు పడ్డా కానీ ఎప్పుడూ ఇలా జరగలేదు. అసంపూర్తి అండర్ డ్రైన్ పనుల వల్ల భువనగిరి పట్టణం అతలాకుతలమైంది. దీనికి పూర్తి బాధ్యత కాంట్రాక్టర్ వహించి నష్టపరిహారం చెల్లించాలని, లేని ఎడ్ల పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదన్నారు. వెంటనే భువనగిరి పట్టణంలో ప్రజలకు చెందిన ఆస్తి నష్టం చెల్లించాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ భువనగిరి జిల్లా అధ్యక్షులు అతహర్ డిమాండ్ చేస్తున్నారు. వర్షం పడడం వల్ల వస్తున్న టాకీస్ దగ్గర మోరీ నిండిపోయి అక్కడ ఆయా భువనగిరి పట్టణంలో ప్రతి చోట ఏ ప్రశ్న ఉంది. ఇక్కడ మీరేదో 16 కోట్ల 50 లక్షల రూపాయలు టీయుఎఫ్ఐడిసి తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అప్పు తీసుకొచ్చి మీరు ఇక్కడ భువనగిరి పట్టణంలో అభివృద్ధి చేసిన చెప్పిర్రు. కనీసం రోడ్డుపై ప్రవహించే నీరు కూడా మోర్లలకు పోకుండా ఇక్కడ షాప్లకు వచ్చి ఎంతో ఆత్మస్థ జరిగింది. దీనికి బాధ్యత ఎవరంటే మున్సిపాలిటీ మరియు ఒక కాంట్రాక్టర్ ఉన్నారో ఆ కాంట్రాక్టరు, అదేవిధంగా భువనగిరి ఎమ్మెల్యే గారు. మీరు దీనికి పూర్తి బాధ్యత వహిస్తూ ఇక్కడ దాదాపు 5 నుంచి 6 లక్షల వరకు దేశవ్యాప్తంగా న్యాయవాదులపై జరుగుతున్న దాడులను నివారించడానికి న్యాయవాదుల రక్షణ చట్టం పార్లమెంట్ ద్వారా తెచ్చి అమలు చేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎండి ఇస్మాయిల్, భువనగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షులు నాగారం అంజలి డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక బార్ అసోసియేషన్ కార్యాలయం వద్ద న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం చెలో హైదరాబాద్ కార్యక్రమం కోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 5 జిల్లా కార్యదర్శి ఎండి ఇస్మాయిల్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు నాగారం అంజలి మాట్లాడుతూ రాష్ట్రంలో దేశంలో న్యాయవాదులపై దాడులు పెరిగిపోతున్నాయని వారు ఆరోపించారు. న్యాయవాదుల ప్రధాన సమస్యలైన 2019 నుండి న్యాయవాద వృత్తిలో వచ్చిన న్యాయవాదులందరికీ హెల్త్ కార్డులు జారీ చేయాలని, హెల్త్ కార్డుల బీమా పరిమితిని 2 లక్షల నుంచి 5 లక్షలు పెంచాలని, మహిళా న్యాయవాదులకు మెటర్నిటీ కవరేజ్ చేయాలని, న్యాయవాదుల తల్లిదండ్రులకు కూడా హెల్త్ కార్డులను అమలు చేయాలని, రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో ఉన్న అన్ని ప్రధాన ఆసుపత్రులలో నెట్వర్క్ లిస్టులు చేర్చాలని వారు డిమాండ్ చేశారు.
టేకుమట్ల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసిన కోటగిరి సతీష్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నిన్న కొంతమంది ఓటు హక్కు లేని చదువుకునే యువకులను తీసుకెళ్లి టీఆర్ఎస్ కండువ కప్పి యువజన కాంగ్రెస్ నాయకులని ఎమ్మెల్యే దగ్గర మెప్పు కోసం బందెల నరసయ్య అలియాస్ నరేష్ మండల నాయకులని చెప్పుకునే వ్యక్తి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేతో కండువాలు కప్పించి యువజన కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తప్పుడు ప్రచారం చేశారు. ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలో చేరుతున్నారంటే ఆ గ్రామానికి సంబంధించిన గ్రామ నాయకత్వం ప్రజాప్రతినిధులుగా ఉన్న సర్పంచ్ ఎంపీటీసీ ఆ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు. కానీ నిన్నటి కార్యక్రమంలో వీరి భాగస్వామ్యం లేదంటేనే అర్థమవుతుంది. నీ స్వలాభం కోసం ఎమ్మెల్యే దగ్గర మెప్పు కోసం నీవు ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నావని దీన్ని మండల కాంగ్రెస్ పక్షం తీవ్రంగా ఖండిస్తుందని సతీష్ గౌడ్ అన్నారు. మండల కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదో ఎమ్మెల్యే దగ్గర మెప్పు కోసం చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ చిల్లర రాజకీయాలు చేస్తూ మీకు పార్టీ మీద అభిమానం ఉంటే ప్రేమ ఉంటే కొత్త రక్తాన్ని తయారు చేయండి, కొత్త తరాన్ని పార్టీకి ఉపయోగించుకోండి, కానీ స్కూల్ చదివే పిల్లల్ని కాలేజ్ చేసే విద్యార్థుల్ని పార్టీ కండువాలు కప్పి దానికి కాంగ్రెస్ పార్టీ నుంచి చేరారని చెప్పడం చాలా దుర్మార్గం. ఆ గ్రామంలో మాజీ ఎంపీపీ భర్త బందెల నరసయ్య అని ఆయన ఆధ్వర్యంలో చేరినట్టు ఇచ్చుకోవడం జరిగింది. ఒకటే చెప్తా ఉన్నాం, మీ గ్రామం ఉంటుంది, గ్రామానికి గ్రామ కమిటీ అధ్యక్షుడు ఉంటాడు, ఓ సర్పంచ్ ఉంటాడు, ఓ ఎంపీటీసీ ఉంటాడు, ఎవరు మీరు చేర్పించిన దానిలో ఉన్నారని సందర్భంగా అడుగుతా ఉన్నాం. గత 15 రోజుల క్రితం కాలనీ వాసులందరూ వచ్చి మందమర్ ఏరియా రామకృష్ణపూర్ ఓసీపీ ప్రాజెక్ట్ అధికారి ఎస్ మధుసూదన్ బదిలీపై ఆర్జీ 2 OCP 3 కి వెళ్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు అక్బర్ అలీ, బ్రాంచ్ అధ్యక్షులు ఇప్పకాయ లింగయ్య, పిట్ కార్యదర్శి ఆంజనేయులు, పిట్ కమిటీ సభ్యులు బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీరు ఇంకా అత్యున్నతమైన పదవిలోకి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని పేర్కొన్నారు. నూతనంగా రామకృష్ణపూర్ ఓసీపీకి ప్రాజెక్ట్ ఆఫీసర్గా వచ్చిన గోవిందరావుని శాలువ కప్పి యూనియన్ నాయకులు అధికారులు ఘనంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు అధికారులు కార్మికులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆర్కేవ్ అనే బంద్ అవుతుంది, అక్కడ షెడ్యూల్ చూద్దామన్నారు. ఇమ్మీడియట్ గా ఫస్ట్ ఛార్జ్ మన సిఓ సార్ చెప్పిందంటే ఇమ్మీడియట్ గా స్టేజ్ ముందు షెడ్ చేయాలి, ఎందుకంటే ఆర్కేవన్ కూడా ముందు బదులుతుంది. కేకేవన్ లో కానీ ఆర్కేఓసీలో కానీ ఆర్కేవన్ఏలో కానీ ఉన్న ఒక షెడ్ తీసుకొచ్చి షెడ్ వేయాలి. తర్వాత నెక్స్ట్ ఛార్జ్ ఏంటంటే మనకు ఓసీ వచ్చింది కానీ దాన్ని ఎంత ఫాస్ట్ గా గ్రౌండ్ చేస్తామనేది ఇంపార్టెంట్. 17 ఏళ్ళ లైఫ్ తోని ఆర్కేవ్ అనే ఫాలో అవ్వ వరకు ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు కాన్సెప్షన్ రిపోర్ట్ తయారైంది, దాని మైనింగ్ ప్లాను తయారవుతుంది. మైనింగ్ ప్లాన్ తయారైన తర్వాత మైన్ క్లోజర్ ప్లాన్ తయారు చేస్తారు. మైన్ క్లోజర్ ఇవి రెండు తీసుకొని బోర్డులో పెడతారు అప్పులు వస్తే అప్పుడు కంప్లీట్ అయిపోయినట్టు. దీనికి దాదాపు 3 నుంచి 4 నెలలు టైం పడుతుంది. ఈ 3-4 నెలలు ఏంటంటే వాళ్ళు కార్పొరేట్ వాళ్ళు రోజు నాకు ఫోన్ చేస్తున్నారు, నేను ఇలా శేఖర్ సారు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. పర్టికులర్గా ఏంటంటే ఆ ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఏరియా సర్వే ఆఫీసర్లు, ఏరియా ఎస్టేట్ ఆఫీసర్స్, మన జిఎంఆర్ నుంచి ఇవ్వాలి. పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఎయిర్పోర్ట్ చేరుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పలువురు ప్రముఖులు పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. ఇందులో సత్యసాయి సెంట్రల్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ దుస్తాలతో సన్మానించారు. అనంతరం కలెక్టర్ అరుణబాబు, ఎస్పీ మాధవరెడ్డి, ఉమ్మడి అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, సిద్ధారెడ్డి, శంకర్నారాయణ, పెద్దారెడ్డి సీఎంకి పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో సింగనమల నియోజకవర్గం నార్పల్లో నిర్వహించే జగనన్న వసతి దీవెన కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. Thank you.
ఖమ్మం జిల్లా వైరా వ్యవసాయ మార్కెట్ యార్డ్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ జాయింట్ కలెక్టర్ మధుసూదన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తున్నారని, రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు రైతు బంధు బీమా పథకం వర్తింపజేసి దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారని అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు ధర కల్పించి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాల ద్వారా ఆదుకుంటోందని అన్నారు. రైతుకు వెన్నెముక్క కేసీఆర్ నిలిచారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధిని చూసి కేంద్ర ప్రభుత్వం అణగదొక్కేందుకు కృషి చేస్తోందని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది, రైతాంగ సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని అన్నారు. జిల్లాకు వచ్చి ఇక్కడ ఎవరెవరికైతే పంట నష్టం జరిగిందో వారందరికీ కూడా ఇబ్బంది పడకుండా అన్ని వర్గాలకు సమైనటువంటి న్యాయం చేస్తూ రైతు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర ఇప్పిస్తూ సకాలంలో కొనుగోలు చేస్తూ అదేవిధంగా పెట్టుబడికి వ్యవసాయం కలిగినది పెద్ద ఇబ్బంది కాదు. ఇంత ఎండలు ఉన్నాయి, ఇప్పుడు 14% వచ్చింది మనం ఒక ధాన్యం కుప్పచూస్తే. అందరితో కూడా దయచేసి మీరు తెచ్చిన ధాన్యం ఒక్కసారి తూర్పాలకు వస్తే అవన్నీ కూడా సెట్ అయిపోతాయి. ఆ విధంగా మీరు ధాన్యం తయారు చేసుకొని పూర్తి ఎఫెక్టివ్ ధాన్యాన్ని తయారు చేసుకొని కొనుగోలు కేంద్రం వచ్చి కొనుగోలు చేయించాల్సిందే కోరుకుంటున్నాను. ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయానికి చెందిన భూములు అన్యాక్రాంతమయ్యాయని, అన్యాక్రాంతమైన భూమిని దేవస్థానానికి అప్పచెప్పాలని గ్రామానికి చెందిన స్థానికులు రైతులు వైరా మండల కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు మాట్లాడుతూ రెబ్బవరం గ్రామంలోని ఎన్నో దశాబ్దాల కాలం నాటి శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానానికి చెందిన భూమిని, 6 ఎకరాల భూమిని ఆ గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు అక్రమంగా పట్టాదారు పాసుపుస్తకాలు చేయించుకుని అన్యాక్రాంతమైన భూమిని వెంటనే రెవెన్యూ అధికారులు భూమి యొక్క పాసుపుస్తకాలు రద్దు చేసి దేవస్థానాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. భూమి అన్యాక్రాంతంపై జిల్లా కలెక్టర్కు రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎన్నో సంవత్సరాలుగా భూమిపై వచ్చే పంట రాబడి లేక దేవస్థానం అభివృద్ధికి నోచుకోలేదని వారు తెలిపారు. ఇప్పటికైనా ఆ భూమిని దేవస్థానానికి అప్పచెప్పాలని, అన్యాక్రాంతానికి పాల్పడ్డ వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. ముందుగా అందరికి నమస్కారం. నా పేరు గుత్తా నాగేంద్ర బాబు, మాది రెబ్బవరం గ్రామం. రెబ్బవరం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం భూమి వద్ద అంతకుముందు పూర్వీకులు 7 ఎకరాల ల్యాండ్ని దేవాలయం పేరు మీద రాసి ఇవ్వడం జరిగింది. అది గుడికి చెందినటువంటి పూజారి మొన్న జరిగినటువంటి ధర్నీ పోటికలో అతని పేరు పాస్బుక్ లెక్కించుకున్నారు. 7 ఎకరాల ల్యాండ్ హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం సోదరులకు రాయలసీమ హజ్ సొసైటీ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులను కర్నూలులో నిర్వహించారు. హజ్ యాత్రలో పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ముస్లిం మత పెద్దలు హజ్ యాత్రకు వెళ్లే భక్తులకు వివరించారు. కర్నూలు నగరంలోని ఏఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ శిక్షణ తరగతుల్లో అబ్దుల్ రెహమాన్ ముస్లిం సోదరులకు సూచనలు అందించారు. కరోనా సందర్భంగా గత 2 సంవత్సరాలుగా హజ్ యాత్రకు వెళ్లలేదని, ఈ సంవత్సరం వెళ్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. जब कलेक्टर रूल को हुआ करें पहाड़ के ऊपर चढ़ गए, ऊंट के साथ ऊंट पर बैठ कर दुआ करें. मौलाना ताहिर जमील साहब के पैगाम पे आप ये सुनने रहेंगे, 6 घंटे अल्लाह के नबी मुसलसल दुआ करें. अरफात का सबसे बड़ा कसे बख्शीश मांगना, माफी मांगना, अपने गुनाहों को याद कर करके रोना. अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू. बड़ी खुशी और मसर्रत के साथ ये इत्तला दी जा रही है कि अल्हम्दुलिल्लाह आज 26 मार्च 2023 को बरोज़े चहारशंबा हमारे ENR फंक्शन हॉल में एक हज का तरबियती प्रोग्राम रखा गया है, जिसमें तरबियत देने के लिए मुअल्लिम उल हुज्जाज मुफ्ती अब्दुर्रहमान साहब, जो हमारे नंदीगुटकूर के मुफ्ती साहब हैं, उनको बुलाया गया. कोमर भीम आसिफाबाद जिला परिधि विविध प्रांता तम मोबाइल फोन पोगोट्टुकोनगा आ विषयंलो वाटिनी
సిఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేయాలని ఎస్పీ కె సురేష్ కుమార్, ఐపీఎస్ కాగత్ నగర్ డిఎస్పీ కరుణాకర్, కౌటాల సిఎస్ సాదిక్ పాషా ఆదేశానుసారం సిర్పూర్ టీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫోన్ను పోగొట్టుకున్న కారం సత్యనారాయణ అనే వ్యక్తి ఆధార్ కార్డును, సంబంధిత మొబైల్ ఫోన్ల ఐఎంఈఐ నెంబర్లను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా www.ciir వెబ్సైట్లోకి లాగిన్ అయి అప్లోడ్ చేయగా సిఈఐఆర్ వారు మొబైల్ ఫోన్లను బ్లాక్ చేసి ట్రస్ట్ డీటెయిల్స్లోకి వెళ్లి వారి మొబైల్స్లో సిమ్ కార్డ్ వేసిన అతని వివరాలు తెలుసుకుని అతని నుంచి మొబైల్స్ను సిర్పూర్ టీ ఎస్ఐ వీకుంఠ రమేష్ రికవరీ చేశారు. సెల్ ఫోన్ను పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ వీకుంఠ రమేష్ బాధితునికి అప్పగించారు. ఈ సందర్భంగా సిర్పూర్ టీ ఎస్ఐ వీకుంఠ రమేష్ మాట్లాడుతూ, ప్రజలెవరైనా తమ సెల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే వారు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా అట్టి నెంబర్ను www.ciir వెబ్సైట్లోకి వెళ్లి అందులో పూర్తి వివరాలు పొందుపరచాలని, అలా చేసినట్లయితే త్వరగా వారి మొబైల్స్ను పట్టుకోవడం జరుగుతుందని, ప్రజలు సిఈఐఆర్ అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా దంతాల్పల్లి మండలం పెద్దముప్పారం గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిపించారు. కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ వేడుకలు తిలకించారు. అనంతరం మహాన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూజారి కన్నయ్య, దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ కవిత, తొర్రూరు డివిజన్ కార్యనిర్వహణాధికారి వేణుగోపాల్, మండల రైతు బంధు కోఆర్డినేటర్ బలాద్రి మల్లారెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ సంపట రాము, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సూత్రం చూస్తే హోలీన కళ్యాణం జరిగింది అని తెలియజెప్పడానికి స్త్రీ మెడలో మంగళ సూత్రం, మంగళం అంటే మంచి కలిగించే తాడు మెడలో ఉంటే ధర్మ ఆచరణాలు తెచ్చుకొని కోపతాపాలు లేకుండా ఉండగలుగుతారని, ఈ సూత్రంలో లక్ష్మీదేవి ఉంటుంది అని, ఆ అమ్మవారికి కూడా అమ్మవారే ఆధారమట, అందుకోసమే అమ్మవారి మెడలో మంగళసూత్రం ధారణ ధరించేటప్పుడు చూస్తే అందరూ సౌభాగ్య సంపదలతో ఉండగలుగుతారట స్త్రీలంతా. అందరూ చెప్పండి, సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే శ్రీ మాంగళ్య సూత్ర దేవతాయై నమః. మళ్ళా చప్పట్లు కొట్టాలి, అందరు గట్టిగా చెప్పాలి, గోవిందా. తమ డిమాండ్ల సాధనకై ఐకేపీ విఓఏలు చేస్తున్న సమ్మె బుధవారం నాటికి 10వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా విఆర్ఎల్ సంఘం మండల అధ్యక్షులు మధుసూదన్ సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ, ఏవోఏలను సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి నెలకి 26,000 జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం వివోఏలు వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి బోడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విఆర్ఏలు చెల్లా బాలరాజు, తోట వెంకన్న, సంఘం అధ్యక్షుడు చెల్లా నిరంజన్, కార్యదర్శి రమ, కోశాధికారి మంజుల, శ్రీదేవి, కరుణ తదితరులు పాల్గొన్నారు. కొనసాగించకుండా గవర్నమెంటే వెంటనే నిర్ణయం తీసుకొని వారికి పే స్కేలు ఇవ్వాలని కోరుచున్నాం. దంతాలపల్లి మండల విఆర్ఏ చైర్మన్ మధుసూదన్, విఆర్ఏల ఐక్యత హెవీ బులెటిన్ విశేషాలు, నమస్కారం.